మీరు మా ఓట్ల మీద గెలిచి అందరి సమిష్టి ఓటుతోటి గెలిచి వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకుంటానంటే కుదరదు. ప్రజలు అమాయకులు కాదు. ప్రజలు దయచేసి ఏ ఎమ్మెల్యే అయినా సరే ప్రజల్ని నెవర్ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్, తప్పదు. బాగా చివరన ఉన్నా మీ అందరికీ నేను కనిపిస్తున్నానని అనుకుంటున్నాను. జెండాలు ఊపుతూ ఉన్నారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. నేను చేస్తున్నది చాలా కష్టసాధ్యమైనది. చాలామంది పార్టీని నడపాలని ప్రయత్నాలు చేశారు, ఎన్నో రకాల ఉద్యమదారులు ఎతికారు, ఎందుకు ఎవరు నిలబడలేకపోయారు? ఒక వేల కోట్లు లక్షల కోట్లు ఉన్న డబ్బున్న వాళ్ళు కూడా చేయలేరు. ఒక పార్టీని స్థాపించడం, నడపడం అంటే ఒక భావజాలంతో ఉన్న ప్రజానీకాన్ని గొలుసు కట్టుగా ఉంచి అందరం ఏకతాటిపై నడవటం, అది అందరి వల్ల సాధ్యం కాదు. ఈరోజున జనసేన పార్టీ 150 మంది సభ్యులతోటి 2014లో ప్రారంభించినప్పుడు నేను ఒకటే చెప్పాను, ఈ 150 మంది సభ్యులు ఓటర్స్ కావాలి. వీళ్ళు ఎలాంటి వాళ్ళు, రెండు రాష్ట్రాల నుంచి తెలంగాణ ఆంధ్ర నుంచి ఎలాంటి వాళ్ళు ఉండాలి అంటే ఈ 150 మంది జనసేన పార్టీ కోసం చనిపోయే వాళ్ళు అయి ఉండాలి. 150 మంది నాకు ఎక్కువ మంది వద్దు. అలా 150 మందితోటి జనసేన పార్టీ రిజిస్టర్ చేస్తే ఈ రోజున అభివృద్ధి ఎలా ఉంది, జనసేన ఎదుగుతుందా లేదా అన్న ప్రశ్నకి సమాధానం ఒక్క రాజోల్ నియోజకవర్గంలోనే. నూట యాభై సభ్యులతో ప్రారంభమైన జనసేన పార్టీ ఈ రోజున ఒక్క రాజోలు నియోజకవర్గంలోనే 10,274 క్రియాశీలక కార్యకర్తలతోటి ఉంది. ఎందుకు పెరుగుతున్నాం మనం? ఏ ఎదుగుదల ఉంది దీనికి?